నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మార్చి ఏడో తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మీనరాశి వారికి శుకుడు శత్రుగ్రహం అష్టమాధిపతి ఆ కారణం వల్ల ఈ శుక్రుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని నాశనం చేయడం జరుగుతుంది ఉదాహరణకి దశమాధిపతి అయినటువంటి గురువుతో కలిస్తే ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి సప్తమాధిపతి అయినటువంటి బుధుడితో కలిస్తే వివాహ సంబంధించిన సమస్యలు అలాగే స్థిరాస్తి సంబంధించిన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మరి అటువంటి శుక్రుడు పదకొండవ స్థానంలో వచ్చినప్పుడు కంప్లీట్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అష్టమం అన్నది ఆకస్మిక సంఘటనలు అలాగే గుప్తధనం మనది కాని ధనం వీటి లాభస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది సో అది ఏ విధంగా అష్టమం అన్నది ఇక్కడ కొంత బ్యాడ్ జరుగుతుంటుంది అంటే ఇతరుల యొక్క మరణం ద్వారా మనకు వచ్చే ఇన్సూరెన్స్ కానీ వారసత్వంగా ఎవరన్నా మీకు ధనాన్ని ఇవ్వడం వల్ల కానీ లేదంటే మీరు ఎవరికన్నా పెద్ద సహకారం చేయడం వల్ల వాళ్ళు బహుమతి రూపంలో ఇవ్వడం కానీ ఒక ఫ్రైజ్ మనీ కానీ ఇంకా డెప్త్గా వెళ్తే లంచాల రూపంలో కానీ బ్లాక్ మనీ ద్వారా కానీ లేదంటే ఇతరులు వాళ్ళ యొక్క ధనాన్ని మీ పేరుని పెట్టడం కానీ మొత్తం మీద ఆకస్మిక ధనలాభం మనది కాని ధనం మరణం ద్వారా వచ్చే ధనం ఇతరులకి నష్టపోతూ మీకు పొందే ధనం కూడా వచ్చే అవకాశం ఉంది సుక్కుడు యొక్క ప్రభావం వల్ల సో ఈ విధంగా ఏదైనా ధనలాభం ధనలాభం కాబట్టి లాభం అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది అందులో కొంత స్ట్రగుల్ ఇతరుల యొక్క ఇబ్బందులు అయి ఉండే అవకాశం ఉంది బట్ ఎనీహో శుక్కుడు పదకొండులో ఉన్నప్పుడు ఈ రాశి వారికి కంపల్సరీగా ఆకస్మిక ధనలాభం ఏర్పడింది అలాగే తృతీయాధిపతి ధనలాభం అంటే మీ టాలెంట్ ద్వారా మీ కృషి ద్వారా అలాగే మీరు కొత్తగా కనిపెట్టినటువంటి విషయాల ద్వారా లేదంటే మీడియాటర్గా మీకు ఏదైనా మీరు ఎవరికైనా పని చేయడం వల్ల జరిగే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది అనుకూలంగా ఉంది అయితే శుక్రుడు శని యొక్క రాశిలోకి రావడం వల్ల ముఖ్యంగా మరి తృతీయాధిపతి అవటం వల్ల ఏంటంటే ఇది సహజ దశమ స్థానం అయింది మకర రాశి సహజ దశమ స్థానం ఈ మీనరాశి వారికి పదకొండవ స్థానం ఈ కారణం వల్ల జాతకుడికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా స్త్రీలకి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాగే కుజుడితో కలిసి ఉండడం వల్ల అంటే తెలుసున్న సర్కిల్లోనే వివాహం నిశ్చయం అవడం కానీ అలాగే మీ కొలీగ్స్ కానీ మీకు పరిచయం ఉన్న వాళ్ళతో మీకు కొత్తగా పరిచయం ఏర్పడటం అది స్నేహంగా మారడం కూడా జరిగే అవకాశం ఉంది అంటే కొత్త పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఈ పరిచయం వల్ల ఒకరికొకరు పరస్పరం ధనాన్ని బహుమతుల రూపంలో ఒకరికొకరు ఇచ్చిపొచ్చుకోవడం కానీ చాలా వరకు మీ యొక్క అభిప్రాయాలు ఆలోచనలు ఒకటవడం వల్ల ఏదైనా కలిసి వివాహం చేసుకుందామని లేదంటే జీవితాన్ని పంచుకుందామనే ఆలోచనలకు రావడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే కొత్తగా ఏర్పడిన పరిచయాన్ని ఒక విధమైన బంధంగా మారే అవకాశం కూడా ఉంది బట్ ఏదైనా మరి ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడం వల్ల జాతకుడు ఇతరుల చేతిలో అంటే ఆపోజిట్ సెక్స్ ద్వీపంలో అంటే అబ్బాయి అయితే అమ్మాయిలు ద్వారా అమ్మాయిలు అయితే అబ్బాయిల ద్వారా మోసపోయే అవకాశం ఉంది కాబట్టి సాధించినంత వరకు పరిచయం లేని వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం కానీ ముఖ్యంగా ఈ తృతీయ స్థానం కాబట్టి ఫేస్బుక్లు ఇంటర్నెట్లు అలాగే ఇలాంటి వాట్సపుల ద్వారా పరిచయం అయిన వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఏదో ఒక ట్రాప్లో చిక్కుకొని మొత్తం జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరి జన్మజాతకంలో కానీ ఈ కుజ శుక్రులు కలిసి మకర కుంభరాశిలో ఉంటే కంపల్సరీగా వాళ్ళు ఇతరుల చేతిలో మోసపోయి నష్టపోయే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి పరిచయం వాళ్ళతో ఎటువంటి పరిచయాలు పెట్టుకోవద్దు ఈ మీనరాశి వారికి వెళ్ళినప్పటికప్పుడు ఏదో కొత్త ప్రామశులు చేస్తుంటారు వీళ్ళ జీవితాన్ని ఉద్ధరించే వాళ్ళగా వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా వీళ్ళని మీద వేసుకొని వాళ్ళని ఉద్ధరించే విధంగా ప్రామిస్ చేస్తూ ఉంటారు అది వాళ్ళు నిజమని అమ్మొచ్చు వీళ్ళని మోసం చేద్దని ఉద్దేశంతో ఆడనుకోవచ్చు మొత్తం మీద ఈ విధంగా అక్కలేని ప్రమాణాలు ప్రామిస్లు చేయడం వల్ల జీవితాన్ని నష్టపోయే అవకాశం ఉంది సహజంగా వీళ్ళకు ఉన్నటువంటి దానగుణం హెల్పింగ్ నేచర్ వల్ల మీరు ఒక విధంగా సాయం చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇంకో రకంగా అనుకొని మరి మీరు మోసపోయే అవకాశం అయి పైపెచ్ అల్లరి పాలయ్యే అవకాశం ఉంది దానితో ఏళ్ళనాడుసిన కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఎవరైనా కొత్తగా పరిచయం అయితే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి కానీ వివాహం సెటిల్ అవ్వడం కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం అలాగే వ్యక్తిగత ఆదాయం పెరగడం ముఖ్యంగా ఆకస్మిక ధనలాభం అలాగే రుణ ప్రయత్నాలు పెద్ద మొత్తంలో చేసిన రుణ ప్రయత్నాలు ఖచ్చితంగా ఈ రాశి వారికి ఫలించే అవకాశం ఉంది ఇది పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ మాత్రం వెళ్తే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే రాశిలో రాహు సంచరిస్తున్నారు కాబట్టి జాతకుడికి ఇటువంటి అనాలోచిత ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట అంటే కొద్దిగా మన సాంప్రదాయానికి విరుద్ధంగా వివాహ బంధంలో కొత్త బంధాలు పెంచుకోవడం వివాహ బంధాన్ని పక్కన పెట్టి కొత్త బంధాలు ఏర్పరచుకోవడం స్నేహితులు కూడా అలాగే చేసుకోవడం జరుగుతుంటుంది కాబట్టి సాధ్యత వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మరి జాతకుడు దీన్ని పాజిటివ్గా మార్చుకుంటే ఖచ్చితంగా మరి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే స్త్రీల వల్ల సహకారం వస్తుంది నూతన వాహనం లేదంటే గృహ సౌఖ్యం లేదంటే ఏదైనా ఒక భూమి లాంటిది మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మనం ఈ శుక్రగ్రహం కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి శుక్రుడు జీవితంలో ఎంత సౌఖ్యాలని ఎంత సుఖాలని ఇస్తాడో అంతే కష్టాలని ఇబ్బందుల్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నవగ్రహాల్లో అలాగే దశావతారాలు నవగ్రహాలకు అన్వయించినప్పుడు కృష్ణావతారం రామావతారం రెండు కూడా సూర్య చందులకి వర్తిస్తూ ఉంటుంది నరసింహ అవతారం కుజునికి వర్తిస్తే పరశురామ అవతారం శుక్రగ్రహానికి సంబంధించింది పరశురాముడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న అతని వ్యక్తిత్వం తెలుసుకున్న అతను ఎంత గొప్ప వీరుడు అలాగే ఎంత కోపిష్టి అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది సో ఆ విధంగానే శుక్రగ్రహం కూడా ఎంత కోపానికి కూడా కారణమవుతుంటాడు ఏమాత్రం అన్యాయాన్ని కూడా సహించలేకపోతుంటాడు అలాగే వాళ్ళ తండ్రి గారికి జరిగిన అన్యాయానికి మొత్తం వంశాన్ని రాజవంశాన్ని నాశనం చేసే విధంగా అనేక వేల మందిని ఈ పరశురాముడు సంహరించడం జరిగింది సో ఆ విధంగానే కాకుండా మళ్ళా చనిపోయిన వాళ్ళని బ్రతికించగలిగే మృత సంజీవిని విద్య కూడా ఈ పనిచ ఈ శుక్రగ్రహానికి రావడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల ఒకరిని సంహరించాలన్నా చనిపోయిన వాళ్ళని బ్రతికించాలన్నా కూడా ఈ శుక్రగ్రహానికి అంత శక్తి ఉంటుందన్నమాట జాతకంలో శుక్రగ్రహం బలంగా ఉంటే వాళ్ళ ఆయుష్ బాగుంటుంది సో అలాగే శుక్రుని యొక్క ప్రభావం వల్ల మరణం అంచులకు వెళ్ళిన వ్యక్తి కూడా తిరిగి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది అందుకని అటువంటి మృత సంజీవిని విద్య వెలిసినటువంటి గ్రహం అదే శుక్రాచార్యులు తద్వారా శుక్రగ్రహం అంటే శుక్రగ్రహ ప్రభావ వస్తులు ఇతరులని బతికించగలిగే బతికించడం అంటే మళ్ళీ ప్రాణాల నుంచి బతికించవచ్చు వారి వైద్యుడైతే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయవచ్చు సో ఏదన్నా శుక్రుడికి అంత శక్తి ఉంటుంది అటువంటి శుక్రగ్రహం మరి ఇప్పుడు మనకి మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల అంటే శుక్కుడే వివాహకారకుడు జాతకుడు జీవితంలో వివాహం జరగాలన్నా తద్వారా సంతానం కలగాలన్నా ఈ శుక్రకణాలు ఇవన్నీ కూడా శుక్కుడికి సంబంధించినవి కాబట్టి మొత్తం సంతానోత్పత్తి జరగాలన్నా వివాహం జరగాలన్నా స్త్రీ సౌఖ్యం పొందాలన్నా అలాగే జాతకుడు సుఖమైన జీవితం అంటే కామన్గా ఆర్డనరీ జీవితం అన్నా సరే కనీసం ఒక మంచి బట్ట కట్టుకోవాలన్నా ఒక వాహనంలో తిరగాలన్నా ఒక మంచి భోజనం సమయానికి చేయాలన్నా కూడా ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి శుక్రుడు బలహీనమైనప్పుడు శుక్రుడు చెడు గ్రహాలతో కలిసిన ఖచ్చితంగా మరి ఈ శుక్రగ్రహానికి లక్ష్మీదేవి అధిదేవత అవటం వల్ల మరి శుక్రుడు బలహీనమైతే లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది మరి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ బుధుడు అలాగే శుక్రుడు కూడా సూర్యగ్రహానికి అటు ఇటుగా దగ్గర దగ్గరగానే సంచరిస్తూ ఉంటారు మరి శుక్రుడు విష్ణుమూర్తి అవతారంగా మనం భావిస్తే సారీ సూర్యభగవానుడు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తే మరి శుక్రగ్రహం భూదేవిగాను బుధుడు శ్రీదేవిగాను వచ్చే అవకాశం ఉంది అంటే మొత్తం మీద అటు ఇటు అనుకుందాం ఏదన్నా శుక్రగ్రహం బలంగా ఉంటేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అలాగే ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు కంపల్సరిగా లక్ష్మీ అష్టోత్రాన్ని కానీ లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకధార స్తోత్రాన్ని కానీ చదవలసి ఉంటుంది అలాగే శుక్రుడు యొక్క ప్రస్తుతం శుక్రగ్రహం ఈ కుజగ్రహంతో కలిసి సంచరించడం వల్ల కంపల్సరీగా జాతకుడు మరి శుకుడు యొక్క నిజమైన క్వాలిటీస్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అంటే సౌఖ్యానికి బదులు వేరే విధంగా జీవితాన్ని అనుభవించే ఆలోచనలు రావడం జరుగుతుంటాయి కాబట్టి మరి ఈ సమయంలో ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే మరి ఈ నెలలో మరి ఇదే నెలలో ఈ గ్రహాల కలయిక ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఖచ్చితంగా పన్నెండు రాసుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుడు ఆలయం దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొని సాయంకాలం దాకా నియమంగా ఉండి సాయంకాలం భోజనం చేయడం వల్ల వీలైతే ఆ రోజు సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం విఘ్నేశ్వరుడిని గరికతో అర్చించడం లేదా ఉండ్రాళ్ళతో పూజించడం లేదంటే హోమంలో పాల్గొనడం చేసుకోవడం వల్ల ఈ శుక్ర కుజులు కలిసి ఉండే దోషాన్ని మరి ఈ సంకట చేతుల పోగొట్టుకొని శుక్రుని యొక్క సంపూర్ణ ఫలితాలు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పొందే అవకాశం ఉంటుంది స్వస్తి